హైకమాండ్ పిలుపుతో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు ఢిల్లీ బాట పట్టారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఢిల్లీ వెళ్లారు. వీరు పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకతో పాటు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న పీసీసీ చీఫ్ నియామకం, మంత్రివర్గ విస్తరణపై ఈ భేటీలో క్లారిటీ వస్తుందని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు ఖర్గే నివాసంలో సమావేశం కానున్నారు. పీసీసీ చీఫ్ రేసులో బీసీ కోటాలో మధుయాష్కి గౌడ్, మహేష్ కుమార్ గౌడ్, ఎస్సీ సామాజిక వర్గం నుంచి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎస్సీ నుంచి ఎంపీ బలరాం నాయక్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. పీసీసీ చీఫ్ నియామకంపై ఇవాళ క్లారిటీ వస్తుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇటు మంత్రివర్గ విస్తరణపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది. వరంగల్లో నిర్వహించే రైతు కృతజ్ఞత సభకు రాహుల్ని ఆహ్వానించే తేదీతో పాటు సెక్రటేరియట్ ఎదుట రాజీవ్ విగ్రహ ఆవిష్కరణకు సోనియాను ఆహ్వానించే తేదీ కూడా ఈ భేటీలో ఖరారు కానుందని తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో అమలవుతున్న 6 గ్యారంటీలపై పార్టీ పెద్దలకు రాష్ట్ర నేతలు వివరించనున్నారు. మిగిలిన నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయం కూడా చర్చించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులను ఢిల్లీ పెద్దలకు ఈ భేటీలో వివరించనున్నట్లు సమాచారం. ఇదే అంశంపై డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, సీఎం రేవంత్ అలాగే డిప్యూటీ సీఎం భట్టి ఢిల్లీ టూర్ కి సంబంధించిన డీటెయిల్స్ ఎట్లా ఉన్నాయి? కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ నేతలను కలవడానికి పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్న దీపాదాస్ మనిషి, వీరంతా ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నారు. నిన్న రాత్రి సీఎం తో పాటు ఇన్ఛార్జ్ దీపాదాస్ మనిషి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాత్రి 11 గంటలకు హైదరాబాద్ నుంచి వెళ్లి స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీకి వెళ్లారు. ఇవాళ ఉదయం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీకి బయలుదేరారు. మరి కాసేపట్లో వాళ్ళు ఏఐసీసీ పెద్దలను కలిసే అవకాశం ఉంటుంది. వీళ్ళకు ముందుగా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ఉన్న కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ ఇచ్చారు. తర్వాత ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, ఆయన తర్వాత రాహుల్ గాంధీతో భేటీ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఎవరికి ఇవ్వాలనే దానిపైన చర్చ కొనసాగే అవకాశం అవుతుంది. చాలా రోజుల నుంచి అది పీసీసీ పదవి పైన కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ కొనసాగుతుంది. చాలా మంది ఆశావారు చాలా సీరియస్ గా ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ప్రజెంట్ పీసీసీ చీఫ్, అదేవిధంగా సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆయనకు పాలన పైన పట్టు సాధించే క్రమం కావచ్చు, పాలన పరిపాలన చేసే క్రమం కావచ్చు, పార్టీకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఏర్పడుతున్న నేపథ్యంలో కొత్త పీసీసీని ఎంపిక చేయాలని కూడా కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తుంది. చాలా రోజు నుంచి కసరత్తు చేసింది, అనివార్య కారణాల వల్ల అది వాయిదా వేసుకుంటూ వచ్చారు. అయితే ఇవాళ పీసీసీ ఫైనల్ చేయాలి అనే ఒక ఆలోచనతోనే ఏఐసీసీ రాష్ట్ర నాయకత్వాన్ని ఢిల్లీకి పిలిచినట్లు తెలుస్తుంది. ప్రధానంగా పీసీసీ రేస్ లో అయితే 3 బీసీ సామాజిక వర్గం సంబంధించిన నేతలు ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మధుయాష్కి, వీరి పాటు ఎస్సీ సామాజిక వర్గం నుంచి ప్రభుత్వ విప్ గా ఉన్న అడ్లూరి లక్ష్మణ్ పేరు ప్రధానంగా వినబడుతుంది. దాంతోపాటు ఎస్టీ సామాజిక వర్గం లంబాడి సామాజిక వర్గం నుంచి ఎంపీ బలరాం నాయక్ పేరు చర్చలో ఉంది. సో ఈ నలుగురి మధ్య పీసీసీ ఎవరవుతారనేది కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, అదేవిధంగా ఇతర రాజకీయ పార్టీలో కావచ్చు, ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఏఐసీసీ ఇవాళ చర్చించి అంటే రేవంత్ రెడ్డితో కావచ్చు, అదేవిధంగా మిగతా నాయకులతో చర్చించిన ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత పీసీసీని ఫైనల్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, రాష్ట్రం బలోపేతం చేయాలన్నా, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలన్నా కూడా బలమైన పీసీసీని ఎంపిక చేయాలనే ఒక లక్ష్యంతోనైతే ఏఐసీసీ భావిస్తున్నట్లున్నది. దానికి అనుగుణంగా సీఎం రేవంత్ ఇప్పటికే తన అభిప్రాయాన్ని ఢిల్లీ పెద్దలకు చెప్పినట్లు ఆయన పలు సందర్భాల్లో చెప్పారు. పీసీసీ నిర్ణయం పూర్తిగా హైకమాండ్ చేతిలో పెట్టామని కూడా ఆయన చాలా సందర్భాలు చెప్పారు. సో ఇవాళ అయితే హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఇక మంత్రివర్గ విస్తరణ కూడా ఇవాళ చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో మరో 6 మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం అయింది. ఇప్పుడు కొన్ని జిల్లాల నుంచి వెళ్ళి మంత్రివర్గంలో ప్రాధాన్యత లేదు. చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్, రంగారెడ్డి, ఈ 4 జిల్లాలకు సంబంధించి మంత్రివర్గంలో ఎవరికి ప్రాధాన్యత కల్పించలేదు. అయితే మరొక 6 ప్రాధాన్యత కల్పించాల్సిన అవకాశం ఉంది. అయితే ఈ ఇవాళ జరిగే భేటీలో ఎంతమందికి ఇస్తారు, అంటే 4 ఇస్తారా లేకపోతే కంప్లీట్ గా 6 ఇస్తారా అనేది చూడాల్సింది. కొంతకాలం నుంచి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, ప్రభుత్వంలో కావచ్చు, ఇప్పుడు 4 అకామిడేట్ చేసే అవకాశం ఉందని ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఇవాళ ఎవరెవరికి ఏ సామాజిక వర్గాలకు ఏ జిల్లాల వారికి అవకాశం కల్పిస్తారనేది చూడాలి. ఆదిలాబాద్, నిజామాబాద్ నుంచి చాలా మంది పోటీ పడుతున్నారు. అదేవిధంగా హైదరాబాద్ నుంచి అయితే గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి లేరు. మొన్న కంటోన్మెంట్ నుంచి ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉప ఎన్నిక వచ్చినప్పుడు శ్రీ గణేష్ గెలిచారు. సో మరి రంగారెడ్డి నుంచి చూసుకున్నట్లు ఎవరికి ఇస్తారనేది చూడాల్సి ఉన్నది. ఇక అదేవిధంగా నామినేటెడ్ పదవుల భర్తీ పైన కూడా చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే కొన్ని కీలకమైన నామినేటెడ్
పోస్టులు పెండింగ్ లో ఉన్నాయి. ఆర్టీసీ కావచ్చు, సివిల్ సర్వీస్ కావచ్చు, అదేవిధంగా హార్ కావచ్చు, అదేవిధంగా మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కావచ్చు, హెచ్ఎండీ కావచ్చు, ఇలాంటితో పాటు మరికొన్ని కీలకమైన కార్పొరేషన్ పదవులను భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే 37 వరకు కార్పొరేషన్ పదవులకు చైర్మన్లను వేశారు, అదేవిధంగా కొన్ని కమిషన్ల కూడా చైర్మన్లను వేశారు. అయితే రెండో విడతల మరికొన్ని కార్పొరేషన్లకు చైర్మన్లు వేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. హైకమాండ్ కూడా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల సమయంలో కావచ్చు, టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులకు కార్పొరేషన్ పదవులను కట్టబెట్టాలని ఒక దిశానిర్దేశం చేసింది. వారి నుంచి కూడా కొంత సిఫార్సు వచ్చింది, ఎవరెవరికి కంపల్సరీ చేయాలనే దాని మీద ఒక డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా ఇవాళ ఢిల్లీ లో చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. సో ఇటు పిసిసి, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ, ఈ మూడు అంశాలపైన చర్చ కొనసాగుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో 8 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 8 నెలల కాలంలో చేపట్టిన సంక్షేమ పథకాలు కావచ్చు, అమలు చేసిన గ్యారంటీలు కావచ్చు, ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఒక సానుకూల వాతావరణం వచ్చిందనే విషయాన్ని ఏఐసీసీ పెద్దలకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు వివిధ మంత్రులు ఎవరైతే వీళ్ళు ఢిల్లీకి వెళ్లారో ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క వాళ్ళు వివరించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రధానంగా రుణమాఫీ చేసిన అంశాన్ని కూడా ప్రస్తావించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్ర పోషించిన సమయంలో 2022 మే 6 నాడు మొట్టమొదటి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. వరంగల్ రైతు సంఘర్షణ సభ పేరుతో ఒక డిక్లరేషన్ విడుదల చేసింది. అందులో ప్రధానమైన అంశం రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేశామని హామీచ్చింది. ఆ సభకు రాహుల్ గాంధీ వచ్చారు. రాహుల్ గాంధీ డిక్లరేషన్ చేశారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం, రాహుల్ గాంధీ విడుదల చేసిన డిక్లరేషన్ ప్రకారం తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 8 నెలల్లోనే ఏకకాలంలోనే రుణమాఫీ చేసిన అంశాన్ని ప్రస్తావించబోతున్నారు. అది కూడా ఏఐసీసీ పెద్దలకు వివరించే అవకాశం ఉంటుంది. దాంతో పాటు రైతుల తోనూ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఆ సభను వరంగల్లోనే ఏదైతే డిక్లరేషన్ విడుదల చేసినో అదే ప్రాంగణంలోనే, హనంకొండలోనే ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలోనే, మళ్ళీ ఆ గ్రౌండ్ లోనే 5 నుండి 10 లక్షల మంది రైతులతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దానికి చీఫ్ గెస్ట్ గా రాష్ట్రానికి రావాలని కోరబోతున్నారు. అదేవిధంగా రాజీవ్ గాంధీ విగ్రహం శివాలయం కు ఆపోజిట్ గా ఏర్పాటు చేసిన ఆ విగ్రహ ఆవిష్కరణకు సోనియా గాంధీని కూడా ఆహ్వానించాలని కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి భావిస్తుంది. ఏ అంశాలు ఇవాళ ఏఐసీసీ పెద్దలతో చర్చించే అవకాశం అయితే ఉంది.